శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముఖః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. ప్రియ భగవద్బంధువులారా, పరమాత్మ ఆండాళమ్మని కటాక్షించలేదు. ఆండాళమ్మ వారు రోజు రోజుకి ఆర్తిని బాగా పొందుతున్నారు. పరమాత్మ తాను సకల లోకాలని రక్షిస్తాను అని చెప్పినటువంటి మాట అందరి విషయంలో ఏమో కానీ నా విషయంలో మాత్రం నిజం కాలేదు అని ఆండాళమ్మ వారు భావన చేస్తున్నారు. పరమాత్మ కృష్ణావతారం ఎత్తి చెప్పిన మాట, శ్రీరామావతారం ఎత్తి చెప్పిన మాట, అలాగే వరాహస్వామిగా తాను చెప్పిన మాట, ఏ మాట నా విషయంలో నిజం కావడం లేదు, ఇక నాకేమిటి గతి అని అధైర్యం పొంది ఆండాళమ్మ వారు తన అధైర్యాన్ని పెరియాళ్ళవార్ల యొక్క అనుబంధాన్ని తలచుకుని, మా ఆచార్యులు పెరియాళ్ళ వార్లు ఉన్నారు కదా అని వారితోటి తనకుండేటటువంటి ఆచార్య శిష్య సంబంధాన్ని తలచుకుని ఒక ధైర్యాన్ని పొందారు ఆండాళమ్మవారు. అలాగ ధైర్యాన్ని పొంది ఈ గ్రంథాన్ని మరలా కొనసాగిస్తున్నారు. ఎలా ఉందంటే ఆండాళమ్మవారి పరిస్థితి శరతల్పగతుడైనటువంటి భీష్ముని వలె ఉందిట. అర్జునుడి యొక్క బాణాలు దెబ్బలు తిని కదలలేక మెదలలేక శరతల్పం మీద శయనించి ఉండేటటువంటి భీష్ముడు ఎలా ఉన్నాడో ఆండాళమ్మవారు అలా ఉందిట. అయితే భీష్మునికి ఆండాళమ్మవారికి పెద్ద తేడా ఏం లేదు, ఒకటే తేడా, భీష్ముడు కూడా శరతల్పగతుడైనప్పటికీ కూడా భగవద్ అనుభవాన్ని మరువలేదు. మరువక విష్ణు సహస్రనామ అనుసంధానం చేసి ఆ విష్ణు సహస్రనామాన్ని లోకానికంతటికీ అందించాడు. ఎలా అయితే భీష్మాచార్యుల వారు శరతల్పగతుడైన పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి శ్రీ విష్ణు సహస్రనామాన్ని లోకానికంతటికీ అందించాడో, అలాగే ఆండాళమ్మవారు కూడా పరమాత్మ వైభవాన్ని లోకానికంతటికీ అందించడం కోసం ఇదిగో ఈ గ్రంథాన్ని మనకు అందించింది. అయితే ఇద్దరికీ ఒక చిన్న తేడా ఉందిట. ఏమిటా తేడా అంటే, ఆయన అర్జునుడి యొక్క బాణాల దెబ్బలు తిని పడిపోయాడు, ఆండాళమ్మవారు పరమాత్మ వదిలినటువంటి బాణాల దెబ్బలు తిని పడిపోయింది. అదేమిటండి, ఆండాళమ్మ మీద పరమాత్మ ఏ బాణాలను వదిలాడు అంటే, ఇంతకుముందు దశకంలో పుష్పాలని అలాగే దొండ తీగని అలాగే ముళ్ళ తీగని వీటన్నిటినీ సర్వేశ్వరుడు ఆండాళమ్మ శత్రువుల కింద యుద్ధానికి పంపినట్టుగా పంపిస్తే ఆ పుష్పాలన్నీ కొట్టినటువంటి దెబ్బలకి ఆండాళమ్మవారు పడిపోయారట. పడిపోయి భీష్ముని వలె ఉన్నారట. అలా ఉన్నప్పటికీ భగవద్ అనుభవం మానకుండా ఆ భగవద్ అనుభవాన్ని చేసేటటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని ఆండాళమ్మవారు పొందారు. చిన్న దెబ్బ తగిలితేనే మనకి బ్రెయిన్ పనిచేయదు. పరమాత్మ దర్శనం కాలేదు అని, ఆ పరమాత్మ దర్శనాన్ని ఇవ్వడం లేదు అని ఆందోళన చెందేటటువంటి ఆండాళమ్మవారికి ఆ ఆందోళన మరింతగా పెరిగేటట్టుగా పుష్పాలు మొదలైనటువంటివన్నీ ఎదురుపడి, నెమళ్ళు కోకిలలు ఎదురుపడి భగవంతుణ్ణి గుర్తుకు తెచ్చి మరింతగా బాధ పెడితే, ఎంత బాధపడినా సరే భగవద్ అనుభవం చెదరకుండా చూసుకునేటటువంటి గొప్ప వైభవం ఆండాళమ్మవారి దగ్గర ఉన్నది. భగవద్ అనుభవాన్ని వదలక ఆ భగవంతుణ్ణి తలచుకుంటూనే ఆండాళమ్మవారు కాలాన్ని వెళ్ళదీస్తున్నారు. ఇలా పడి ఉన్నటువంటి ఆండాళమ్మవారిని చూడడానికి బంధువులందరూ వచ్చి చుట్టూ చేరారట. తల్లులు వచ్చారు, చెలికత్తెలు వచ్చారు, మిగిలినటువంటి బంధువులందరూ వచ్చారు. అందరూ చుట్టుమిట్టి, అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా, అందరికీ ఉపకారం చేసేటటువంటి సర్వేశ్వరుడు నీకు అపకారం చేస్తున్నాడే, నిన్ను అనుగ్రహించటలేదే, నీకు దర్శనాన్ని ఇవ్వడం లేదే అని వారు బాధపడుతుంటే ఆండాళమ్మవారు తన స్థితిని వారికి తెలియజేస్తోందిట. ఇగో స్వామి నాకు ఇలా చేశాడు, అందరిలాంటి దాన్ని కానా నేను, ఎంతోమందిని సర్వేశ్వరుడు అనుగ్రహించాడే ఆయా అవతారాల్లో. భూమాతని వరాహ అవతారం ఎత్తి అనుగ్రహించాడు, సీతమ్మని శ్రీరాముడుగా అనుగ్రహించాడు. అలాగా ఆయాయా అవతారాల్లో తనను ఆశ్రయించిన వారిని, తన నుంచి తనకు దూరమైన వారిని
మరలా తన దరి చేర్చుకోవడానికి పరమాత్మ ఎంతో కృషి చేశాడే, అంతటి కృషి చేసినటువంటి స్వామి నన్ను తన దరి చేర్చుకోవడానికి ఎందుకు కృషి చేయడం లేదు అని ఆండాళమ్మవారు తన వేదనంతటినీ కూడా తనని చూడ్డానికి వచ్చినటువంటి తల్లులకి చిలికెత్తలకి తెలియజేస్తోంది. అలాగ ఆండాళమ్మవారు తెలియజేసినటువంటి వేదనే మనకి ఈ దశకంలో పాసురాల రూపంలో మనకు కనపడుతున్నాయి. ఆండాళమ్మవారు ఎలాంటిదంటేట, సీతమ్మ లాంటిది. కొండొకచో సీతమ్మ కంటే గొప్పది. సీతమ్మని వాల్మీకి మహర్షి ఏమన్నాడంటే, నారీణాం ఉత్తమావధూహు అని ఆడవాళ్ళందరిలోకి ఉత్తమమైనటువంటి స్త్రీ సీతమ్మ అన్నాడు. ఎలా అయితే సీతమ్మ ఆడవాళ్ళందరిలోకి ఉత్తమమైనటువంటి స్త్రీయో, అలాగే ఆండాళమ్మవారు కూడా ఆడవాళ్ళందరిలోకి అత్యుత్తమమైనటువంటి స్త్రీ, ఆళ్ళవార్లందరిలోకి అత్యుత్తమమైనటువంటి స్త్రీ, అలాంటి వైభవం కలిగినటువంటి ఆమె. మరి ఆయన ఎలాంటి వాడు? ఆయన పురుషోత్తముడు, పురుష సూక్త ప్రతిపాద్యుడు. పురుష సూక్త ప్రతిపాద్యుడైనటువంటి పురుషోత్తముడికి ఆడవాళ్ళందరిలోకి ఉత్తమురాలైనటువంటి ఆండాళ్ళు వీళ్ళిద్దరికీ జంట కుదురుతుందా కుదరదా? తప్పకుండా కుదురుతుంది. నేనేమి తక్కువ చేసుకున్నాను, నాకు ఏం తక్కువ అని సర్వేశ్వరుడు నన్ను కటాక్షించట్లేదు అని అన్నట్టుగా ఆండాళమ్మవారు తన వైభవాన్ని ఈ దశకంలో పరమాత్మకి తెలియజేస్తూ, స్వామి నన్ను కటాక్షించవలసింది అని చెలికత్తలకు చెబుతున్నట్టుగా చెబుతున్నారు. ఈ దశగాన్ని ఏం చెప్పారో ఆండాళమ్మవారు మనం చూద్దాం. తాముహక్కుం తంకయ్యిల్ శంగమే పోలావో, యామహక్కుం ఎంకయ్యిల్ శంగముమేందిడయీర్, తీముహత్తు నాహణమేల్ సేరున్ తిరువరంగర్, ఆముహత్తయి నొక్కారేల్ అమ్మనే అమ్మనే. అయ్యో అయ్యో, ఓ అమ్మలారా అమ్మలారా, చూడండి నా స్థితి ఎలా అయిపోయిందో. శ్రీరంగంలో ఉండేటటువంటి శ్రీరంగనాథుడి వైభవాన్ని తెలియజేస్తూ చెప్పినటువంటి పాసురాలివి. తాముహక్కం తంకయ్యిల్ శంగమే పోలావో, యాముహక్కం ఎంగయ్యిల్ శంగముమేందిడయీర్. ఆండాళమ్మవారు చేతికి ధరించినటువంటి గాజులు జారిపోయాయట. ఎందుకు జారిపోయాయి అంటే, భగవద్ అనుభవం లేకపోవడం చేత. పరమాత్మ దరి చేరితే ఉబ్బి తబ్బిబ్బయ్యి గాజులు కాస్త ఉంగరాలు అవుతాయి. పరమాత్మ దూరమైతే గాజులు జారిపోయి ఉంగరాలే గాజులు అవుతాయి. ఇది ఆండాళమ్మవారి యొక్క స్థితి. పరమాత్మని దూరం చేసుకుని జారిపోయేటటువంటి గాజులు కలిగినటువంటి ఆమంటే చిక్కి శల్యమైపోయింది అని అర్థం. గాజులు ఉంగరాలుగా మారడం, ఉంగరాలు గాజులుగా మారడం అంటే, గాజులు ఉంగరాలుగా మారితే ఆమె బాగా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది అని అర్థం. ఉంగరాలు గాజులుగా మారాయి అంటే దుఃఖంతో చిక్కి శల్యమైంది అని అర్థం. ఇగో ఆండాళమ్మవారు చెబుతున్నారు, శ్రీరంగంలో ఏం చేసి ఉండే పరమాత్మ ఉన్నాడు చూచారా. ఆ పరమాత్మ తాము హక్కున్ తంకయ్యల్ శంఖమే పోలావో, ఆయన తన చేతిలో ఉండేటటువంటి శంఖం ఎలా ఉంటుందో అలాంటి శంఖము లాంటిదే నా చేతులకు నేను ధరించినటువంటి గాజులు. నా గాజులు ఆయన శంఖంతో సరిపోవా? ఎలాంటి వాడైనా తీముహత్త నాహణమేల్ సేరుం తిరువరంగర్, అగ్నిని ఉమ్మేటటువంటి వెలిగెక్కేటటువంటి శిరస్సులు కలిగినటువంటి ఆదిశేషులు వారిని శయ్యగా చేసుకున్నటువంటి స్వామి తిరువరంగర్ రంగనాథుడు. ఆయన రంగనాథుడు శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి రంగనాథుడు ఆదిశేషులు వారి మీద సేనించి ఉంటాడు. ఆదిశేషులు ఎలా ఉంటారట? ఎలా ఉంటారంటే ఎప్పుడూ నిప్పులు కక్కుతూ ఉంటారు. ఆదిశేషులు వారి నిప్పులు ఎందుకు కక్కుతారండి అంటే, వైకుంఠంలో ఉన్న పరమాత్మ ఆదిశేషులు వారి ఒళ్ళో శయనించి ఉంటే పరమపదంలో ఉండేటటువంటి ఆదిశేషులు ఎప్పుడు ఫూత్కారాన్ని చేస్తూ ఉంటాడు, ఉఫ్ అని ఎప్పుడు నిప్పులు కక్కుతూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారు అంటే, ఎవరైనా శత్రువులు పరమాత్మ మీదకు వస్తారేమో అని పరమాత్మకి రక్షణగా ఎప్పుడూ అగ్నిని కక్కుతూ ఉంటట ఆదిశేషులు వారు. అందుకే ఆండాళమ్మవారు తీముహత్తై నాహణమేల్, పరమపదంలో ఉండేటటువంటి ఆదిశేషుడే ఇక్కడికి శ్రీరంగంలో ఆదిశేషుడిగా వచ్చాడు. పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుడే సవాసుదేవో రంగే సహా ప్రత్యక్షం పరమం పదమని, శ్రీరంగానికి ప్రత్యక్షమైన పరమపదమని పేరు. శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి రంగనాథుడు సాక్షాత్ పరమపదనాథుడు. పరమపదంలో ఉండే పరమపదనాథుడు పరమపదాన్ని వదిలి శ్రీరంగానికి వచ్చి శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా వేయించేసి ఉంటే
పరమపదంలో ఉండేటటువంటి ఆదిశేషుడు పరమపదాన్ని వదలి రంగనాథుడికి చెయ్యగా శ్రీరంగంలో శేషతల్పంగా వేంచేసి ఉన్నాడు. ఇలాగ శేషతల్పంగా వేంచేసి ఉండేటటువంటి ఆదిశేషుడు పరమపదంలో ఉండేటటువంటి లక్షణాన్ని వదలకుండా ఇక్కడ ఉన్నాడు. ఎలా అయితే పరమాత్మ పరమపదంలో తనకుండే వైభవాన్ని, తనకుండే కళ్యాణ గుణాలని, తనకుండేటటువంటి ఐశ్వర్యాన్ని వదలకుండా శ్రీరంగానికి వచ్చి అదేవిధంగా దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడో, అలాగే ఆదిశేషులు వారు కూడా పరమపదంలో తనకుండే లక్షణాలని వీటిని వదలకుండా ఇక్కడ వచ్చారు. పరమపదంలో ఎలా అయితే నిప్పులు కక్కుతాడో అలాగే ఇక్కడ కూడా కక్కుతాట. ఎందుకు అంటే ఎవరైనా దుర్మార్గులు వచ్చి స్వామికి ఏదైనా అపచారం చేస్తారేమో అనేటటువంటి ఒక భయంట. దీనినే మంగళాశాసనం అంటారు. పరమాత్మకి ఏం కష్టం వస్తుందో అని భయపడేటటువంటి గుణానికి మంగళాశాసనం అని పేరు. ఆ స్వామికి ఏ కష్టం రాకుండా నిప్పులు కక్కుతూ ఆయన్ని 1000 కళ్ళతో కాపాడేటటువంటి వాడు ఆదిశేషుడు. ఆదిశేషుడికి 1000 ఫణామండలాలు ఉంటాయి, 1000 పడగలు ఉంటాయి, ఒక్కొక్క పడక్కి 2 కళ్ళు ఉంటాయి. ఎన్ని కళ్ళతోటి పరమాత్మని కాపాడుతున్నాడు ఆయన చూడండి. ఒళ్ళో పెట్టుకుని పరమాత్మని జాగ్రత్తగా 2000 కళ్ళతోటి ఆయన్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడేటటువంటి మహానుభావుడు ఆదిశేషుడు. అలాంటి ఆదిశేషుడు వారి మీద శయనించి ఉండేటటువంటి శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాథుడు ఆముహత్తయి నోక్కారేల్ నా వైపు చూడకపోతే నాకు ఇంతకంటే పెద్ద కష్టమే ఉంటుంది, ఇదే పెద్ద కష్టం అని అమ్మనే అమ్మనే అమ్మలారా చూడండి. ఎడులుడయ అమ్మనమీర్ ఎన్న రంగ తిన్నముధర్ కుడలడహర్ వాయిడహర్ కన్నడహర్ కొప్పూడు ఎడుకమల పూవళహర్ ఎమ్మనారి ఎన్నుడయ కడల్వలయ్యి తాము కడల్వలయ్యి అక్కినరే. శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాథుడి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని ఆండాళమ్మవారు వర్ణిస్తున్నారు. శ్రీరంగంలో ఉండేటటువంటి పెరుమాళ్ళని సేవించడంట చాలా కష్టంట. కానీ కష్టం ఎక్కడంటేట, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సేవించడంలో కష్టం ఉంటుంది. ఏమిటి కష్టం అంటే శ్రీరంగనాథుడి యొక్క తిరుమేనిలో అంటే శరీరంలో స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువట. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, కానీ స్వామి దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఏమిటండి అంటే ప్రతి అవయవము ఒక్కొక్క స్పీడ్ బ్రేకరే. ఆయన ఏ అవయవాన్ని మనం చూస్తే అక్కడే ఉండిపోతా అంట. నేత్రాలు చూచామనుకోండి ఆ కళ్ళు దాటి కిందకి వెళ్ళాలనిపించదు, పైకి వెళ్ళాలనిపించదు, అవే దర్శించాలనిపిస్తుంది. అద్భుతమైనటువంటి సౌందర్యం, ఆయన సౌందర్యం అంతా కళ్ళల్లోనే ఉంటుంది అని చెబుతారు. అలాంటి అద్భుతమైన సౌందర్యం కలిగినటువంటి స్వామి. ఎలాంటి వాడండి ఆయన? ఎడులుడయ అమ్మనమీర్ అందమైన ఓ తల్లులారా చెప్తున్నాను వినండి. ఆ శ్రీరంగంలో ఉండే స్వామి యొక్క సౌందర్యం ఎన్నరంగత్ ఇన్నముధర్ ఎన్నరంగత్తి ఇన్నముధర్. శ్రీరంగంలో ఉండేటటువంటి వాడు అమృతమువలే పరమభోగ్యమైనటువంటి స్వామి. అమృతానికి ఇంకా భోగ్యత కొరత ఉంటుందేమో కానీ స్వామికి కొరత ఉండదు. అమృతం స్వీకరిస్తే వెగట కలుగుతుంది, కానీ స్వామిని ఎంత సేవించినా ఇంకా 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 సేవించాలి అని అనిపించేటటువంటి అద్భుతమైన వైభవం కలిగినటువంటి వాడు. ఎప్పటికప్పుడు కొత్త రుచులను కల్పించేటటువంటి అతృప్తమైనటువంటి అమృతము స్వామి. అలాంటి అతృప్తమైనటువంటి అమృతమున స్వామి ఇన్నముధర్ కొడలడహర్. శిరస్సు దగ్గర నుంచి ఆయన సౌందర్యం చూడండి. కొడలడహర్ కొడలు అంటే శిరోజాలు. ఆయన శిరోజాలు ఎంత అందంగా ఉంటాయో చెప్పడానికి వీలు లేదు. కాకపక్షధరుడు అని, కాకపక్షధరవు బాలవు అని వాల్మీకి మహర్షిని అనుసరించి వెళ్ళినటువంటి రామలక్ష్మణులు వర్ణిస్తాడు. వాల్మీకి మహర్షి ఎలా ఉన్నారంటేట, ఆయన గిరజాల జుట్టు కలిగిన వారి పిల్లలు ఇద్దరు, రామలక్ష్మణులు ఇద్దరు. ఆ గిరజాలు కొంచెం ముందుకొచ్చి ఫంక్ స్టైల్ అంటారు చూచారా, అలాగా ముందుకొచ్చి ఫాలభాగంలో వేళ్లాడుతూ ఉంటాయట. అలాగ ఫాలభాగం మీద వేళ్లాడేటటువంటి ముంగురులు కలిగినటువంటి స్వామి కొడలడహర్. ఆయన యొక్క శిరోజాలు చాలా అందంగా ఉంటాయి. కాకపక్షధరుడు గిరజాల జుట్టు కావాలని చాలామంది రింగులు తిప్పుకుని బాధలు పడుతూ ఉంటారు. ఇలాంటి బాధలేమీ పడక్కర్ లేకుండా అందమైన గిరజాల జుట్టు ఆయనకున్నది. అలాంటి అందమైన శిరోజములు కలిగిన వాడు వా ఎడహర్. ఇక అధరాలు చూస్తే దొండపళ్ళు తీసికట్టు, దొండపండు కంటే అందమైనటువంటి అధర సౌందర్యం కలిగినటువంటి వాడు. ఎలా ఉంటుందిట ఆయన అధర సౌందర్యం అంటే, ఒక్కసారి ఆ స్వామి యొక్క అధరాల్ని మనం సేవిస్తే ఆయన ఏదో మనకి చెప్పబోతున్నాడు అన్నట్టుగా ఉంటుందిట. వచ్చావా నాయన, ఎంత కష్టపడి వచ్చావయ్యా, ఏం కావాలి, నీకు సౌకర్యాలు బాగా ఉన్నాయా ఇక్కడ అని ప్రశ్నిస్తున్నాడా, క్షేమ సమాచారాలు మన దగ్గర నుంచి తెలుసుకుంటున్నాడా అన్నట్టుగా కొంచెం అరవిచ్చినటువంటి మొగ్గవలే ఉంటాయి అధరాలు. ఏదో తెరిచి నోరు తెరిచి ఏదో మాట్లాడబోతున్నటువంటి వ్యక్తి యొక్క పద్ధతి ఎలా ఉంటుందో అలా ఉంటాయి అధరాలు. అలాంటి వాయడహర్
కన్నడహర్ వీటన్నిటికంటే మించినటువంటిదిట నేత్ర సౌందర్య అంట. పరమాత్మ యొక్క శ్రీరంగనాథుడి యొక్క సకల అవయవాల సౌందర్యం ఒక ఎత్తు, నేత్రాల యొక్క సౌందర్యం ఒక ఎత్తు. ఆ నేత్ర సౌందర్యం ఎలా ఉంటుందంటే అత్యద్భుతంగా ఉంటుందిట. కస్తూరి కలితోర్ధ్వపుండ్ర తిలకం కర్ణాంతలోలేక్షణం. కస్తూరి తిలకం ధరించి ఉంటాడు, నేత్రాలు ఎలా ఉంటాయి, కర్ణాంతలోలేక్షణం, చెవుల వరకు వ్యాపించినటువంటి విశాలమైనటువంటి నేత్రములుట. రంగనాథుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని భట్రవారు అత్యద్భుతంగా తెలియజేస్తారు. రంగడి అందం చెప్పాలంటే భట్టర చెప్పాలి. ఎందుకు భట్టరే చెప్పాలంటున్నామంటే రంగనాథుడి యొక్క మానసపుత్రులు భట్రవారు. శ్రీరంగంలో ఉండి రంగడి పాదాలలో పెరిగినటువంటి మహానుభావులు. కమలాపద లాలితత్వమని అమ్మవారు స్వామి పెంచితే పెరిగి పెద్దయినటువంటి మహానుభావులు కనుక రంగడి యొక్క అందం ఎవరికి తెలుస్తుందంటేట భట్రవారికి తెలుస్తుంది. భట్రవారు అత్యద్భుతంగా చెబుతున్నారు ఆయన యొక్క నేత్ర సౌందర్యం ఎలా ఉందండి. ఆ నేత్ర సౌందర్యం కృపయా పరయా కరిష్యమాణ సర్వాంగం కిల సర్వతో అక్షినేత్రే ప్రథమం శ్రవసి సమాస్తృణీతే ఇది దీర్ఘేణ విందతి రంగనేతు. శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాథుడు, శ్రీరంగనాథుడు రంగనేత ఆయన. ఆ శ్రీరంగంలో ఉండే రంగనాథుడి యొక్క నేత్రాలు ఏమనుకున్నాయంటేట, మనం ఇద్దరం ఉన్నాం, మన ఇద్దరం ఈ లోకంలో ఉండేటటువంటి సకల జీవుల్ని రక్షించడానికి సరిపోతామా? ఏమో సరిపోకపోవచ్చు. వైకుంఠంలో ఉండే స్వామికి రెండు నేత్రాలు ఉన్నాయి, పాలసముద్రంలో ఉండే స్వామికి రెండు నేత్రాలు ఉన్నాయి, అంతర్యామిగా ఉండే స్వామికి రెండు నేత్రాలు ఉన్నాయి, రామకృష్ణాది అవతారాల్లో రెండు నేత్రాలు ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా రెండు నేత్రాలు అయితే అందరినీ మనం కటాక్షించగలమా కటాక్షించలేమా అని అనుకుని ఈ నేత్రాలు ఒళ్ళంతా మనం అయిపోవాలి అని అనుకున్నాయట. అనుకుని పెరగడం ప్రారంభించాయట. పెరగడం ప్రారంభించి దయచేత పెరిగిపోయాయట. పెరిగిపోతే ఇలా పెరిగిపోతూ వచ్చేసాయట. వెనక్కి వచ్చేసరికి చెవులు అడ్డం వచ్చేసాయట. చెవులు అడ్డం వచ్చి ఉండకపోతే, ఎవర ముక్కు అడ్డం వచ్చి ఉండకపోతే ఆ నేత్రాలు మొత్తం ఒళ్ళంతా కళ్ళే అన్నట్టుగా అయిపోయేవేమో అని అంతటి సౌందర్యంట. ఉత్ఫుల్ల పంకజ తటాక మివోపయాని అని బాగా వికసించినటువంటి తామర పుష్పాలతోటి నిండి ఉండేటటువంటి తటాకం ఎంత అందంగా అయితే ఉంటుందో పరమాత్మ యొక్క నేత్రములు కూడా అంత అందంగా ఉంటాయట. కృపా ప్రసార ద్వారములు, దయ మన మీద పరమాత్మ ఏ విధంగా ప్రసరింపజేస్తాడని తన నేత్రాల ద్వారా ప్రసరింపజేస్తాడు. అలాంటి అద్భుతమైనటువంటి నేత్రాలు రంగడి నేత్రములు ఎంత అందంగా ఉంటాయంటే పరమపదనాథుడి నేత్రాలని సేవించాలనుకునే వారు ఎవరైతే ఉంటారో వారికి పరమపదనాథుడి నేత్ర దర్శనం కాదు. ఎందుకు కాదంటే ఇక్కడి నుంచి సేవించలేం. వైకుంఠం వెళితే అప్పుడు వైకుంఠంలో ఉండే స్వామి యొక్క నేత్ర సౌందర్యం సేవించగలం. వైకుంఠంలో ఉండే స్వామి ఎప్పుడు తన నేత్ర సౌందర్యాన్ని దర్శింపజేస్తాడంటే టిక్కెట్ కొట్టేసిన తర్వాత, అంటే మనం పోయిన తర్వాత ఆయన దర్శనం అవుతుంది. అలా కాక ఆ స్వామి నేత్ర సౌందర్యం ఎక్కడే మనం చూడాలనుకుంటే రంగడి నేత్రాలను చూడాలట. ఎలా ఉన్నాయి స్వామి నేత్రాలు అంటే పరమపదనాథుని నేత్రాలు అంటే రంగడి నేత్రాల వలే ఉన్నాయి. పెరియ పెరుమాళ్ తిరుక్కణ్గళ్ పోలే అని రంగనాథుడి నేత్రాల వలే పరమపదనాథుడి నేత్రాలు ఉన్నాయని ఆయన నేత్రాలకి ఈ నేత్రాల్ని ఉపమానంగా చూపించారు పిల్లలోకాచార్య స్వామి. అలాంటి అద్భుతమైన సౌందర్యం పరమాత్మ యొక్క నేత్రాల్లో ఉంటుంది కనుక కన్నడహర్. నేత్రాలేమిటి, కొప్పు ఊహిల్ ఎడు కమల పూవడహర్. ఆయన నాభిలో ఓ కమలం ఉంటుందిట. ఆ నాభిలో ఉండేటటువంటి కమలంతో ఆయన అందంగా కనపడతాడట. నాభీ సౌందర్యం కలిగినవాడు. నాభీ సౌందర్యం అంటే మన నాభి లాంటి నాభి కాదు ఆయనది. ఆయన నాభికుండే ప్రత్యేకత ఏమిటంటే జగత్సృష్టికి మూలస్థానమైనది ఆయన నాభి. మొట్టమొదటగా పరమాత్మ యొక్క నాభిలోంచి ఓ కమలం ఉద్భవించిందిట. ఆ కమలంలోంచి మరల బ్రహ్మగారు ఉద్భవించారు. అలా తన నాభీ కమలంలో బ్రహ్మగారిని అవతరింపజేసినటువంటి మహానుభావుడు ఎలా ఉంది సన్నివేశం అన్నారు. ఒరు పువ్వులే నారు పువ్వు పూత్తాపూలే అన్నారు. ఒక పువ్వులో గనక నాలుగు పుష్పాలు వికసించాయనుకోండి ఎలా ఉంటుందో అలా ఉందిట.
పరమాత్మ నాభి కమలంలోంచి నాలుగు తలకాయలు కలిగిన బ్రహ్మగారు ఆవిర్భవించాడు. అలాగ బ్రహ్మకి వాసస్థానమైనటువంటి అందమైనటువంటి నాభిని కలిగినటువంటి వారు కొప్పుడిల్ ఎడుగమల పూవడహర్ ఎమ్మానార్ ఎన్నుడయ కడల్వలయ్య తాము కడల్వలయ్య అక్కినరి. ఆ స్వామి నా యొక్క సౌందర్యానంతటిని దొంగిలించాడు, నా మనసును ఎప్పుడూ దొంగిలించాడు, నా సౌందర్యానంతటిని దొంగిలించాడు. ఎన్నుడయ కడల్వలయ్య నా యొక్క గాజులు ఉన్నాయి చూచారా, నా గాజుల్ని నాక్కుని ఈ గాజుల్ని తాను ధరించాలనుకుంటున్నాడు. అంటే నా సౌందర్యాన్నంతటిని పరమాత్మ ఆకర్షించాడు అని ఆండాళమ్మవారు శ్రీరంగనాథుడి యొక్క వైభవాన్ని ఈ దశకంలో తెలియజేస్తున్నారు. తెలియజేసి పొంగోదుం సోండ పువనయం విణ్ణులహం ఆంగాదుం సోరామే ఆళ్ళిన్న ఎంబెరుమాన్ సింగోలుడయ తిరువరంగ చల్వనార్ ఎంగోళ్ వలయార్ ఇడర్ తీర్వర్ ఆహాదే. ఇట్టి స్వామిని ఆశ్రయించిన నా యొక్క దుఃఖం పోవడం లేదు. ఎలాంటివాడైనా పొంగోదం సూండ పువనయం విణ్ణులహం, రెండు లోకాలకి నాథుడే, రెండు లోకాలకి నాథుడు. ఏమిటా రెండు లోకాలు అంటే, ఒకటి శ్రీవైకుంఠం, రెండవది లీలా విభూతి అని విరజకి అవతలు ఉండేటటువంటి లోకాలన్నిటికీ లీలా విభూతి అని పేరు. విరజకు అవతలు ఉండేటటువంటి లోకానికి వైకుంఠమని పరమపదమని పేరు. ఇలాంటి రెండు లోకాలని ఏలుకునేటటువంటి స్వామి ఎవరైనా, రెండు లోకాలని ఏలుకునేటటువంటి స్వామి మన రంగనాథుడే అని, ఉభయ విభూతి నాథుడు రంగనాథుడు అని. అలాంటి రంగనాథుడి యొక్క ఆజ్ఞ రెండు లోకాల్లో చెల్లుతుంది. ఎడర్ తీర్వరాహాదే, అట్టి స్వామిని ఆశ్రయించినా నా కష్టం తీరడం లేదు అని ఆండాళమ్మవారు బాధపడుతున్నారు. నిత్యశ్రీ నిత్యమంగళం.